జిల్లా గణపురం గణప సముద్రం చెరువుల్లో 110,000 నీలకంఠ మంచినీటి రొయ్యల విడుదలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన కలెక్టర్ శ్వేతా మహంతి. రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈరోజు గణప సముద్రం జిల్లా గణపురం మండల కేంద్రంలో ఉండేటువంటి ఈ కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధమైనటువంటి ఈ చెరువులో ఈరోజు నీలకంఠ రొయ్య అని మంచినీటి రొయ్య ఈ రొయ్యను వదలడం జరిగింది. వనపర్తి జిల్లాలో ఇది మొదటిది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటేనే అత్యధికంగా ఎక్కువ రొయ్యలు ఇందులో వదలడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ చెరువులో 110,000 రొయ్య పిల్లల్ని వదలడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు అందులో భాగంగా కొంత వదలడం జరిగింది. మిగతా దశల వారీగా ఈ వారం రోజుల లోపల వదిలేస్తారు. ఆ స్టాక్ ఎట్లా వస్తుంటే అట్లా తీసుకొచ్చి వదిలేస్తారు. ఈ రొయ్యలు చేపల్లాగానే ఇవి కూడా నీటిలలో ఉండి నీటితో అభివృద్ధి అయ్యేటువంటివి. ఇవి బలవర్ధకమైనటువంటి ఆహారంగా శాస్త్రవేత్తలు చెప్తారు. అదేవిధంగా గతంలో ఈ రొయ్యలు చాలా పరిమితమైనటువంటి స్థానాలలో మాత్రమే అందుబాటులో ఉండేది. అది కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు మొదటి నుంచి చేపలు ఎక్కువ తినే అలవాటు. రొయ్యలు అనేటువంటి అందుబాటులో లేక తక్కువ అందుబాటులో ఉండి తక్కువ తినేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మరో బలవర్ధకమైనటువంటి ఆహారం చేపలతో పాటు రొయ్యలు తెలంగాణ సమాజానికి అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రత్యేకంగా మత్స్యశాఖకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మత్స్యశాఖ అధికారులు, స్థానిక అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసినాం. ఇంకా ఏ చెరువులలో ఈ రొయ్యలు వదలడానికి ఆస్కారం ఉందో అవకాశం ఉందో వాటిని కూడా పరిశీలించమని కోరడం జరిగింది. త్వరలో వాటిని కూడా రొయ్యలతో నింపేస్తాం. అదేవిధంగా ఈ మార్కెట్ ఫిష్ మార్కెట్ ఒకటి ఆధునిక ఫిష్ మార్కెట్ను ఇక్కడ బెస్తవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చేపల వృత్తి మీద బతికేటువంటి వాళ్ళు మండల కేంద్రంలో అతి ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఈ వనపర్తి నియోజకవర్గంలో కానీ వనపర్తి జిల్లాలో కానీ ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రజెన్స్ చాలా ఎక్కువ ఉంది. అందుకే గణపురం మండల కేంద్రంలో వీలైనంత త్వరగా ఒక సైట్ ఐడెంటిఫై చేసుకొని ఆధునిక ఫిష్ మార్కెట్ చేపల మార్కెట్ను ఆధునికంగా ఆరోగ్యకరంగా హైజీనిక్గా ఉండేటువంటి కండిషన్స్లో నిర్మాణం చేయాలని అనుకుంటున్నాము. స్థలం ఒకసారి ఖరారైతే ఆ వెను వెంటనే ప్రతిపాదనలు తీసుకొని వెంబడి పని ప్రారంభిస్తాం. చాలా ఎక్కువ మంది